నిరసన దివస్ పేరుతో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిల భారతీయ రైతు కార్మిక సంఘాల నేతలు నిరసన దీక్ష చేపట్టారు. రైతులు పండించిన అన్ని పంటలకు మద్దతు ధర ఉండే విధంగా కేంద్రం చట్టం తీసుకురావాలని నేతలు డిమాండ్ చేశారు. ఇక రైతు వ్యాపార చట్టాలను ఉపసంహరించుకున్నట్లుగానే మరో 5 రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జైరామ్ అందిస్తారు. ఓవర్ టు యు జైరామ్. రైతు కార్మిక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఒంగోలు కలెక్టరేట్ ముందు రైతు సంఘ కార్మికులు మొత్తం కూడా ఇక్కడ ధర్నా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నిరసన దీక్ష గురించి మొన్నటి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ నిరసన దీక్ష గురించి మీరేం చెప్తారేంటి? ఈ నిరసన దీక్ష మోదీ ప్రభుత్వ అహంకారాన్ని సంపూర్ణంగా తగ్గించడానికి ఏర్పాటు చేసినటువంటిది. కేవలం 3 చట్టాలను వెనక తీసుకోవడం మాత్రమే రైతులకు అతను చేసినటువంటి అపకారాన్ని మాత్రమే తొలగిస్తున్నా కానీ రైతుకు జరగవలసినటువంటి న్యాయం జరగడం లేదనేటువంటిది మా అభిప్రాయం. రైతుకు న్యాయం ఎప్పుడు జరుగుతుందా అంటే పంటలన్నిటికీ కనీసం మద్దతు ధరని డాక్టర్ స్వామినాథన్ సిఫార్సు మేరకు C2+50%గా రూపొందించినప్పుడు దానికి చట్టపరమైనటువంటి హామీ వచ్చినప్పుడు మాత్రమే అని భావిస్తున్నాం. అంతవరకు కూడా ఈ ఉద్యమం అనేది కొనసాగుతుంది. ఎన్నికల కోసం చేసేటటువంటి ఆయన మాయాజాలపు మాటలకో మబ్బి పెట్టే మాటలకో అంతరంగంలో విషాన్ని కలిగి పైకి తేనెలొలికించే మాటలకో మేము అనేటటువంటి వాళ్ళము భ్రమపడము అనేటటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. సార్, అదేవిధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను కూడా రద్దు చేయడం జరిగింది కదా, దీనిపై మీరేమంటారు? ఈ చట్టాలు ఒక సంవత్సరం కాలం పట్టింది నరేంద్ర మోడీ గారికి నెక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 700 మంది మరణించారు రైతులు. పెద్ద ఉద్యమం జరిగింది. ఒక చట్టం పార్లమెంట్లో అయిన తర్వాత ఉపసంహరించుకోవడం అనేది భారతదేశ స్వతంత్ర చరిత్రలోనే ఇలాంటిది మొదటిది. ఇది ఒక విజయం. అయితే ఇంతటితో ఆగిపోలేదు. దీంతోపాటు విద్యుత్ చట్టం తీసుకొచ్చాడు. ఆ విద్యుత్ చట్టాన్ని, లేబర్ కోడ్లని, ఇతర విషయాలన్నీ కూడా MSP ధరలు ఇవన్నీ ఆమోదించిన దాకా ఉద్యమం కొనసాగుతుంది. రెండో విషయం, ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి MPలు 25 మంది, అధికార ప్రతిపక్ష పార్టీలు MPలు ఇద్దరు, వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటేశారు. అది చట్టమైంది. ఈరోజు దీన్ని స్వాగతిస్తున్నారు. మీరు అది కరెక్ట్ అనుకుంటున్నారా, ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? మీరు ఒకవేళ స్వాగతించడమే కరెక్ట్ అని పెడితే అప్పుడు క్షమాపణ చేశాము, మేము పొరపాటు చేసాం, ఆంధ్రప్రజలకు క్షమాపణ చెప్పండి. లేకపోతే ఈ రోజున మేము ఆ రోజు ఈరోజు స్వాగతిస్తున్నామని అంటే ఆ రోజుకి ఆ రోజు, ఈ రోజుకి ఈ రోజు అంటే గోడ మీద కాలాన్ని బట్టి వ్యవహరించే ధోరణిగా ఉంటుంది. మీరు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని అధికార ప్రతిపక్ష పార్టీలతో విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మీరు చెప్పండి, ఈ డిమాండ్స్లో భాగంగా విశాఖ ఉక్కును కూడా పొందుపరచడం జరిగింది, మీరేమంటారు? విశాఖ ఉక్కు ఇది ప్రైవేటీకరణపై. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కుని ఈ ఢిల్లీలో జరిగిన పోరాటం, రైతాంగ పోరాటం భారతదేశ చరిత్రలో స్వాతంత్రోద్యమం తర్వాత ఇంత పెద్ద పోరాటం భారతదేశ చరిత్రలో జరగలేదు. అటువంటి గొప్ప పోరాటం, రైతాంగ ఉద్యమం భారతదేశంలో జరిగింది. ఇది విజయవంతం అయిందని చెప్పి, పాక్షిక విజయవంతంగా విజయవంతమైందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అలాగే రైతులకు కావాల్సిన ఈరోజు MSP అంటే కనీ మినిమం వేజెస్, ఏది రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధరని చట్టబద్ధం చేయాలని, అలాగే విద్యుత్ సంస్కరణల బిల్లుని దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, రైతులు ఏదైతే 700 మంది మరణించారో, మరణించిన రైతు 700 మందికి వాళ్ళకి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగ వసతి కల్పించాలని, అలాగే వాళ్ళకి పోరాటంలో వీరమరణం పొందిన రైతులకి ఒక మాన్యుమెంట్ వాళ్ళకి ఒక చిహ్నంగా కట్టించడానికి కావాల్సిన స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని ఈ పోరాటం కొనసాగుతుంది. అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యమాన్ని రైతు పోరాటం దిశగా, ఆ పోరాటం ఏదైతే ఉన్నదో అదే రూపంలో భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అటువంటి ఉద్యమం రావాలని, ఆంధ్రప్రదేశ్లో హక్కుగా ఉన్న విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ఆంధ్రదేశంలో ఉండే యువకులు, విద్యార్థులు, అలాగే ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు విశాఖ ఉక్కు కోసం పోరాటం చేయాలని, భవిష్యత్తులో పోరాటానికి కలిసి రావాల్సిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఇది మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 6 ప్రజా వ్యతిరేక చట్టాలను కూడా వెంటనే రద్దు చేయాలని కూడా ఇక్కడ రైతు సంఘ నేతలు డిమాండ్ చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. విడిజన్ లిస్టు శ్రీనివాస్తో జయరామ్, ప్రైమ్ లైన్ ఒంగోలు నుంచి.